గుజరాత్ టైటన్స్ లక్నో సూపర్ జైంట్స్ ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ 56 పరుగుల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ ని ఓడించింది. సో ఈ మ్యాచ్ లో గెలిచిన జీటీ ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యిందని చెప్పొచ్చు. సో ఐపీఎల్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక ఇద్దరు బ్రదర్స్ వేర్వేరు టీమ్స్ కి అంటే రెండు డిఫరెంట్ టీమ్స్ కి క్యాప్టెన్సీ గా వ్యవహరించడం అనేది ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు ఐపీఎల్ హిస్టరీలో. ఈ సీజన్ లో జరిగిన 2 మ్యాచెస్ లో ఎల్ఎస్జీ పై జీటీ అయితే విక్టరీ సాధించిందని చెప్పొచ్చు. ఇక ఈ మ్యాచ్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జీటీ 20 ఓవర్స్ లో 2 వికెట్స్ కోల్పోయి 227 రన్స్ అయితే స్కోర్ చేసింది. సో వీళ్ళకి ఐపీఎల్ లో హైయెస్ట్ స్కోర్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా వృద్ధిమాన్ సహాన్ అయితే చాలా మంచిగా ఆడిందని చెప్పొచ్చు. ఈ ఐపీఎల్ సీజన్ లో ఎందుకు అందరు వృద్ధాప్యంలో ఉన్న ప్లేయర్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఆయన వృద్ధిమాన్ సహాన్ కి తోడు శుభ్మన్ గిల్ కూడా ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పొచ్చు. తను జస్ట్ 51 బాల్స్ లోనే 94 రన్స్ చేసి నాట్అవుట్ గా ఉన్నాడు. ఇందులో 6 లు 2 ఫోర్లు ఉన్నాయి, బట్ కొంచెంలో సెంచరీ మిస్ చేసుకున్నాడని చెప్పొచ్చు. ఇక ఎల్ఎస్జీ బ్యాటింగ్ విషయానికి వస్తే 228 లక్ష్యంతో వచ్చిన ఎల్ఎస్జీ 171 రన్స్ స్కోర్ చేసింది, 7 వికెట్స్ కోల్పోయి. సో వీళ్ళకి ఓపెనింగ్ అయితే చాలా మంచిగా పార్ట్నర్షిప్ అనేది వచ్చింది, బట్ మిగతా బ్యాట్స్మెన్స్ అయితే ఎవరు వాళ్ళకి తగ్గట్టు కాంట్రిబ్యూట్ చేయలేదని చెప్పొచ్చు వీళ్ళ టీమ్ కి. సో ఎల్ఎస్జీ తరఫున దాదాపు చాలా రోజుల తర్వాత మళ్ళీ క్వింటన్ డికాక్ అయితే టీమ్ లోకి వచ్చిందని చెప్పొచ్చు. దీన్ని రాగానే ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు, 41 బాల్స్ లో 70 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అండ్ దీనితో పాటు కైల్ మేరీస్ కూడా 48 రన్స్ స్కోర్ చేసిండు, బట్ వీళ్ళిద్దరు తప్ప మిగతా ఏ బ్యాట్స్మెన్ అయితే సరిగ్గా పర్ఫామ్ చేయలేదని చెప్పొచ్చు. వీళ్ళిద్దరి మధ్య అంటే డికాక్ అండ్ మేయర్స్ మధ్య 88 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వస్తుంది. 32 బాల్స్ లో 48 రన్స్ స్కోర్ చేసిన కైల్ మేరీస్ ని మోహిత్ శర్మ బౌలింగ్ లో రషీద్ ఖాన్ అయితే ఒక ఎక్సలెంట్ క్యాచ్ బట్టి అవుట్ చేస్తాడు. సో అప్పటి నుంచి వీళ్ళు రన్ స్కోర్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డారని చెప్పొచ్చు. ఆ తర్వాత డికాక్ 29 బాల్స్ లో 50 రన్స్ అయితే పూర్తి చేసుకుంటాడు. డికాక్ వికెట్ కూడా రషీద్ ఖాన్ కి బై లక్కే వచ్చిందని చెప్పొచ్చు, ఎందుకంటే ఆ బాల్ కొంచెం ఎడ్జ్ దాకి అంటే వికెట్ కి ఎడ్జ్ దాకి. సో లాస్ట్ మూమెంట్ లోనైతే బెయిల్స్ అయితే కింద పడతాయి. సో అది డికాక్ ది అన్లక్కీ అని చెప్పొచ్చు. సో ఆ విధంగా డికాక్ అయితే అవుట్ అవుతాడు. ఇక తర్వాత రన్ రేట్ పెరుగుతున్న కొద్దీ మిగతా బ్యాట్స్మెన్లు షార్ట్స్ ఆడుకుంటూ అవుట్ అవుతారు. ఇక జీటీ బౌలింగ్ విషయానికి వస్తే వీళ్ళు బ్రిలియంట్ గా బౌలింగ్ చేశారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా మోహిత్ శర్మన్ అయితే ఎక్సలెంట్ గా బౌలింగ్ చేశాడు. సో తనైతే ఈ సిరీస్ లో అంటే ఈ సీజన్ లో చాలా మంచి కంబ్యాక్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. అతను 4 ఓవర్స్ వేసి 29 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ అయితే తీసుకుంటాడు. అండ్ తనతో పాటు రషీద్ ఖాన్ కి, మహమ్మద్ షమీ కి, నూర్ అహ్మద్ కి ఒక్కొక్క వికెట్ అయితే లభించింది. ఇక జీటీ బ్యాటింగ్ విషయానికి వస్తే ఎల్ఎస్జీ టాస్ గెలిచి ఫీల్డింగ్ చేస్తుంది. సో జీటీ బ్యాట్స్మెన్లు అయితే వేరే లెవెల్ లో రెచ్చిపోయారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా వృద్ధిమాన్ సహాన్ అయితే స్టార్టింగ్ నుంచి అటాకింగ్ చేసిండు ఎల్ఎస్జీ బౌలర్ల పైన. సో వృద్ధిమాన్ సహా ఉన్నంతసేపు శుభ్మన్ గిల్ కొంచెం సీట్ యాంకర్ రోల్ అయితే ప్లే చేసిండు. సో ఎప్పుడైతే వృద్ధిమాన్ సహా అవుట్ అయిందో తను కూడా తన గేర్ ని చేంజ్ చేసి ఎల్ఎస్జీ బౌలర్స్ మీద అటాకింగ్ చేసిండు శుభ్మన్ గిల్ కూడా. సో వీళ్ళిద్దరి మధ్య 142 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వస్తుంది శుభ్మన్ గిల్ అండ్ వృద్ధిమాన్ సహాల మధ్య. సో వృద్ధిమాన్ సహాన్ అయితే జస్ట్ 20 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ స్కోర్ చేస్తాడు. సో వృద్ధిమాన్ సహా ఏ విధంగా అటాక్ చేసిండో మనం అర్థం చేసుకోవచ్చు ఎల్ఎస్జీ బౌలర్ల పైన. ఆ తర్వాత వృద్ధిమాన్ సహా ఆవేశ్ ఖాన్ బౌలింగ్ లో 43 బాల్స్ లో 81 రన్స్ స్కోర్ చేసి డీప్ స్క్వేర్ లోకి షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతాడు. సో ఈ విధంగా సహా అండ్ గిల్ మధ్య 142 రన్స్ పార్ట్నర్షిప్ అయితే ఎండ్ అవుతుంది. ఆ తర్వాత శుభ్మన్ గిల్ తన గేర్ మార్చి తను కూడా అటాకింగ్ చేసిండని చెప్పొచ్చు ఎల్ఎస్జీ బౌలర్ల పైన. సో శుభ్మన్ గిల్ 51 బాల్స్ లో 94 రన్స్ చేసి నాట్అవుట్ గా ఉంటాడు. ఇందులో 7 సిక్స్ ఉన్నాయి, ఇదినైతే మొత్తం సిక్స్ తోనే డీల్ చేసిండని చెప్పొచ్చు లాస్ట్ దాకా. బట్ లాస్ట్ కి తన సెంచరీని అయితే స్కోర్ చేయలేకపోయిండు. సో బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళతో పాటు డేవిడ్ మిల్లర్ అండ్ హార్దిక్ పాండ్యాలు అయితే చిన్న చిన్న క్యామియోస్ ఆడారు అని చెప్పొచ్చు. డేవిడ్ మిల్లర్ 12 బాల్స్ లో 21 రన్స్ స్కోర్ చేస్తే హార్దిక్ పాండ్యా 15 బాల్స్ లో 25 రన్స్ చేసి అవుట్ అవుతాడు. జీటీ టీమ్ కి అయితే వాళ్ళ హైయెస్ట్ స్కోర్ అని చెప్పొచ్చు ఐపీఎల్ లో ఇప్పటి వరకు 227 అనేది. ఇక ఎల్ఎస్జీ బౌలింగ్ విషయానికి వస్తే ఒక ఆవేశ్ ఖాన్ తప్ప మిగతా బౌలర్స్ అందరూ మినిమం 9 ఎకానమీ పైనే రన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. ఆవేశ్ ఖాన్ 4 ఓవర్స్ వేసి 34 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.